హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూర్ వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ వృత్తి వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ ఐఏఎస్ హోదాలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ ప్రభుత్వ ట్యాక్స్ రెవెన్యూ ఉత్తమ అధికారిగా అవార్డులు పొంది ప్రవృత్తి కవి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రపంచ రికార్డ్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ సాధించిన ఘనత వారిది సాహిత్య లోకంలో ప్రపంచ స్థాయిలో యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డు స్వీకరించిన ప్రతిభామూర్తి వారు సమాజ సేవలో అనేక అంతర్జాతీయ సేవా సంస్థల్లో అమూల్య సేవలందించి గౌరవ డాక్టరేట్ పిహెచ్డి పొందిన సేవా కీర్తి వారిది 24 గ్రంథాలు తెలుగు ఇంగ్లీష్ భాషల్లో రచించి కవిరత్నగా ప్రసిద్ధి పొందిన గొప్ప రచయిత మరియు గేయకర్త నా ఆలోచన నా దేశ లోచనాలు నా ఆవేదన నా దేశ ప్రగతి శోధన నా మనస్సే దేశ ఉషస్సై యశస్సై లోకంలో ప్రకాశించాలి అంటూ మనతో పాటు ఉన్నారు గ్లోబల్ చైర్మన్ లిటరరీ ఫోరం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ శ్రీ చింతల శ్రీనివాస్ గారు. సార్ మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం సుస్వాగతం సార్. అమ్మా ధన్యవాదాలు మీకు హృదయపూర్వకంగా. ఓకే సార్ హౌ ఆర్ యు సార్. అమ్మా చాలా బాగున్నాం. మీరందరూ మనం అందరం బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే సార్ ముందుగా మీ గురించి కాస్త క్లుప్తంగా వివరించండి. తప్పకుండా అమ్మా. నా పేరు కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్. నా సతీమణి శ్రీమతి చింతల కరుణ వారు కూడా అనేక అనేక సేవా సంస్థలతో తన జీవితాన్ని ముడిపెట్టుకుని ఉన్నారు. శ్రీ వాత్సమ్య సంఘం అధ్యక్షురాలిగా ఇతర సేవా సంస్థలకు అధ్యక్షురాలిగా ఎనలేని కృషి చేశారు నా ధర్మపత్ని శ్రీమతి చింతల కరుణ. మాకు ఇద్దరు కూతుళ్ళు ఒక కుమారుడు. పెద్ద కూతురు భావన షీజ్ ఎంఎస్, అలాగే అల్లుడు గారు కూడా ఎంఎస్ మరి ఎంబీఏ రాట్మ్యాన్స్ యూనివర్సిటీ నుండి కెనడా టొరంటోలో. వాళ్ళు అత్యంత చక్కటి పొజిషన్లో టొరంటోలో కెనడాలో ఉన్నారు ఇప్పుడు. అలాగే రెండవ కూతురు డాక్టర్ అభినందన, వారు కూడా సూపర్ స్పెషాలిటీ చేశారు డయాబెటిక్స్లో ఎంబీబీఎస్ అండ్ ఎండీగా. అల్లుడు గారు గ్లోబల్ హాస్పిటల్స్లో లకడికాపూల్లో చీఫ్గా ఉన్నారు ఇంటెన్సివ్ కేర్లో డాక్టర్ మణీంద్ర మా సెకండ్ అల్లుడు గారు. ఈజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ డాక్టర్ ఎవర్ హ్యావింగ్ ఎనీ రికార్డ్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ఇండియా అమ్మా. శ్రీ మా సన్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా. మా సన్ ఆదిత్య చింతల ఎంఎస్, మా కూడలమ్మ శ్రీమతి రవళి చింతల ఎంఎస్, వారు కూడా ఇద్దరు కూడా వెల్ సెటిల్డ్ ఇన్ హైలీ ప్లేస్డ్ దే ఆర్ ఇన్ అలబామా అమ్మా ఇప్పుడు యుఎస్ అమెరికాలో. మా మనవడు మనమరాళ్ళు అందరూ నాకు సంపూర్ణ జీవిత ఆనందమయ కుటుంబం ఉందమ్మా. మంచిదండి నైస్ అండి అమ్మా. ఓకే అండి ఎస్ అమ్మా. శ్రీ వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ ఉన్నతాధికారిగా ఎప్పుడు అయ్యారు, మీ బాధ్యతలు ఏంటి? ఎస్ అమ్మా మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే వృత్తిపరంగా ఎవరైనా న్యాయం చేయాలి. నేను 1978లో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీలో గ్రూప్ టు ఏ సర్వీసెస్ లో టాపర్ నమ్మా టాపర్. ఐ గాట్ హైయెస్ట్ మార్క్స్. అలాగే ఎంఏ హిందీ చేశాను, ఎంఏ ఇంగ్లీష్ చేశాను, అలాగే ఎల్ఎల్బిలో కూడా డిస్టింక్షన్ సాధించాను. అయితే మీరు అడిగిన చక్కటి ప్రశ్న విత్ రెఫరెన్స్ టు డిప్యూటీ కమిషనర్గా, అయితే 78లో ఏపీఎస్సీలో టాపర్గా నిలిచి తర్వాత మెరిట్తోనే అసాధారణ కృషి చేసి అంకిత భావంతో ప్రభుత్వానికి నేను చేసిన ప్రతి ఏరియాలో జిల్లా అధికారిగా ఉన్నా, రాష్ట్రానికే అధికారిగా ఉన్నా, వివిధ డివిజన్లకు హెడ్గా ఉన్నా కానీ కోటాన కోట్ల రెవెన్యూ ట్యాక్సెస్ నేను సాధించానమ్మా. నాకున్న ముందు అధికారులు కానీ ఎవరు కూడా చేయటువంటి ఒక కృషి చేసి ప్రభుత్వ ఖజానాకి అత్యద్భుత ఫలితాలు ఇచ్చానమ్మా నేను. అయితే థ్యాంక్ యూ అమ్మా. డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ ఐఏఎస్ హోదా కలదైతే వ్యాట్ మనకి ఎప్పుడైతే వ్యాట్ వచ్చిందో 2005లో అప్పుడు కూడా వ్యాట్ ఎక్స్పర్ట్ టీములో 5గురులో నేను కన్నమ్మా. గ్రేట్ అండి. వ్యాట్ ఎస్ అమ్మా.
వ్యాట్ చట్ట రచనలో నా వంతు అద్భుత కృషి చేశాను నేను. అంతే అలా కాకుండా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ లో టార్గెట్లని, ఇప్పుడు వినోదపు పన్నులు మేము కంట్రోల్ చేయాలమ్మా, స్టేట్ మొత్తానికే వినోదపు పన్నుల చట్ట అధికారిగా నేను వ్యవహరించానమ్మా కమర్షియల్ ట్యాక్సెస్ లో, వాణిజ్య పన్ను శాఖ. అలాగే వెహికల్ ట్యాక్స్ మొత్తానికి ఎంట్రీ ట్యాక్స్ అంటాము, దానికి కూడా హెడ్ గా పనిచేశాను నేను రాష్ట్ర మొత్తానికి. అలాగే ప్రొఫెషన్ ట్యాక్స్ అధికారిగా, ప్రొఫెషన్ ట్యాక్స్ అనేది ఒక చట్టం ఉంటే వృత్తి పన్నుల చట్టానికి అనేక అమెండ్మెంట్స్ చేయడంలో నేను కీలక పాత్ర రాష్ట్ర స్థాయి అధికారిగా పోషించాను. ప్రొఫెషన్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, అలాగే మీకు ఇంతకుముందే తమరికి చెప్పినట్టుగా మా శ్రోతలు కూడా వారితో నా భావాన్ని పంచుకుంటున్నట్టుగా వివిధ ఏపీ జిఎస్టీలో, సిఎస్టీలో, అలాగే వ్యాట్లో కూడా అద్భుతమైనటువంటి కృషి చేసి కమిషనర్ గారి ప్రభుత్వపు ప్రశంసలు అందుకున్నానమ్మా. సూపర్ అండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దామండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? హాయ్, గుడ్ ఈవినింగ్ అండి, బోత్ ఆఫ్ యు, శ్రీనివాస్ గారు అండ్ శ్రీదేవి గారు. థాంక్యూ. హైదరాబాద్. తమరి పేరు? హలో, ప్రవీణ్ వెంశెట్టి అండి. శ్రీనివాస్ గారు, ప్రవీణ్ వెంశెట్టి, ప్రవీణ్ కుమార్ వెంశెట్టి ఫ్రమ్ హైదరాబాద్. ఓ, వెరీ గుడ్ ప్రవీణ్, వెరీ గుడ్. చెప్పండి ప్రవీణ్. సార్, మీ గురించి విన్నాము, కాకపోతే మీకు చాలా ప్రెజెన్స్ కూడా చేశారు టీడీపీ గవర్నమెంట్ లో. ఐ నో దట్. థ్యాంక్ యూ. టీడీపీ హాయంలో మిమ్మల్ని 2 ట్రాన్స్ఫర్ కూడా చేశారు వాళ్ళ మాట లేకపోతే, అప్పుడు కూడా లొంగలేదు మీరు. నిజమేనా కాదా? ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్, నిజమేనా కాదా? నిజమే మేడం, ట్రాన్స్ఫర్ సార్. ఐ వాజ్ ద సీఈఓ అండ్ ఐ వర్క్ కూడా యాజ్ ఎ సీఈఓ అండ్ సీఓఓ ఫర్ ఎంఎన్సీ కంపెనీస్. బట్ మీ ఈ స్టోరీ మాకు ఎడ్యుకేషన్ గా ఉంటది. బట్ మీరు కవితలు బాగా రాస్తారు అని నాకు తెలుసు. ఒక వైశ్యుడు లాగా మిమ్మల్ని ఆరాధిస్తాను. యాజ్ అడ్మైర్, ఐ విల్ అడ్మైర్ యువర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కవితలు బాగా రాస్తారు తెలుసు. మీ మీ హిస్టరీ అందరు తెలుసు, ఆల్మోస్ట్ ఆల్ సమయకేంద్ర రాష్ట్రంలో అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. మీ అభిమానానికి నేను. కవితలు రాస్తారు కదా మీరు, మీరు కవితలు రాస్తారు కదా? అవును అవును ప్రవీణ్, నిజమే. చెప్పండి ప్రవీణ్. చెప్పండి, మీరు కవితలు రాస్తారు, మీ లైఫ్ స్టైల్ మాకు తెలుసు. ఐ నో, థ్యాంక్ యూ. మీరు ఎలా జాబ్ చేసేవాళ్ళు, ఎప్పుడు ప్రెజర్ కి లొంగకుండా, ఇన్ని ట్రాన్స్ఫర్లకు, ఒడిదెళ్లకు లొంగకుండా వైశ్య రత్నంగా ఉన్నారు. ఐ ఫీల్ హ్యాపీ. అంటే కులమని కాదు, కులమని కాదు, కులమని కాదు, అంటే ఐ మీన్ ఈ లైవని కాదు, బట్ అంటే మన కులం అనగానే లొంగిపోతారు, భయస్సులు అంటారు. మీరు బాబు గారికి లొంగలేరు, మాకు తెలుసు బాబు గారికి లొంగలేదు. ఐ నో దట్. గొప్ప మాట, ఐ నో దట్. గొప్ప మాట చెప్పారు. కూతురు బర్త్డే, మా తమ్ముడు కూతురు బర్త్డే, మంచి కవిత రబ్బా, చెప్పగలుగుతారా? ఎప్పుడు 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 బర్త్డే? ఎప్పుడు? టుమారో అండి, టుమారో అండి, టుమారో, టుమారో, టుమారో. పేరు చెప్తారా? మా ఇంటి మహాలక్ష్మి, ఆరుషి వెన్నిశెట్టి. ఆరుషి వెన్నిశెట్టి, ఆరుషి ఆరుషి వెన్నిశెట్టి. ఆరుషి, ఆరుషి తమ్ముడు. ఓకే, ఎస్. ఒక సిద్ధ మీలో మీలో చెప్తున్నాను, ఇప్పుడే కవిత చెప్తున్నాను మీకు ఆసువుగా. ఓకే సార్, చెప్పండి. సిద్ధ సిద్ధ ఋషి పుంగవుని ఆశీస్సులు ఫలించగా ఆరుషికి జీవన విలువల మాలికల విరబూసిన పరిమళాల అద్దుకుని జీవన పథాన అడుగడుగున ఉజ్వలోజ్వల ప్రగతి సాధించాలని శతవసంతాలు శతపత్ర ప్రసూన అద్భుత కాంతివంతంగా వెలగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు అందిస్తున్నాం అమ్మా శ్రీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మనకు ఇంకొక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, హలో, ఎవరండి? హలో, దిస్ ఇస్ మంజుల భానూరి అండి. వెల్కమ్ మేడం. మంజుల భానూరి, యా, మంజుల భానూరి. దిస్ ఇస్ మంజుల భానూరి.
Okay, ma'am. Yeah, I'm a assistant professor at Usmania University. Very okay. good. Yeah. చింతల్ శ్రీనివాస్ గారిని కొన్ని వాళ్ళ అంతరంగ ఆవిష్కరణ కొంచెం చూడాలండి. సో ఆయన అంటే ఆయన 1991లో కాంతి శిఖరం అన్న ఒక పుస్తకం రాశారు. ఆయన ఒక కవితల సంపుటి అది. అవునమ్మా, నిజమే మంజుల గారు. సో అది అది నాకు చాలా, నేను చాలా చిన్న అప్పుడు, బట్ నేను దాంతో చాలా ప్రభావితం అయ్యాను. అంటే మీది అది, బ్రతుకు సంగ్రామ జిగీషకు నా కవిత ఓ పీఠిక, భావన సరిగమల సంగీత జీవన స్రవంతులకు నా కవిత ఓ భూమిక. అసలు ఆ పంక్తులు చదివి నేను కూడా అసలు కొన్ని కవితలు రాయడం మొదలు పెట్టాను. అసలు నా కవిత ప్రయాణానికి కూడా అది ఒక నావిక. థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కగా చెప్పారు, గుర్తు చేశారు. అమ్మ మీద కూడా ఒకటి రాశారు. అప్పుడు నేను ఆ పుస్తకావిష్కరణకి ఫంక్షన్ కి వచ్చాను, నేను అటెండ్ అయ్యాను. అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కూడా వచ్చారు, అప్పుడు సినిమా యాక్టర్. అండ్ ఆయన అసలు మీరు అమ్మ గురించి రాసిన దానికి ముద్ద ముద్దకు ముద్దుల వర్షం కురిపిస్తూ అమ్మగారు మీకు పెట్టిన గోరు ముద్దల్ని వర్ణించారు, అది కూడా నేను ప్రభావితం అయ్యాను. ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీకు విశ్వజనని వాసుకి అని అది రాశారు కదా, ఆ మొత్తానికి మీ ప్రేరణ ఎవరు? మీ కవితలకు ప్రేరణ ఎవరు? మీకంటే ఏదైనా ప్రేరణ ఉందా? మీరు స్వయం ప్రేరణనా అనేది నాకు కావాలి. ఆ ఆవిష్కరణ నేను కోరుతున్నాను. ప్రొఫెసర్ డాక్టర్ మంజుల గారు, ఎంత చక్కగా నన్ను మధుర స్మృతి పదంలోకి తీసుకెళ్లారు. అత్యద్భుత అనుభవాన్ని నాకు మళ్ళీ మరొకసారి గుర్తు తెచ్చారమ్మా డాక్టర్ మంజుల గారు. అయితే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, విశ్వజనని విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో, నిత్య పూజ్య సత్య సింధు ఆత్మహారతి అందుకో, కలం పారగా గళం సాగగా శివబీణియ మృగగా, సౌహార్ద ఆర్ధత నిండగా స్నేహదీపం వెలుగగా, సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా, భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము అని రాశానమ్మా డాక్టర్ మంజుల గారు. అమ్మ శ్రీ అమ్మ, ఇది దిస్ ప్రేయర్ ఈజ్ అడాప్టెడ్ యాజ్ అఫీషియల్ ప్రేయర్ బై లాక్స్ ఆఫ్ పీపుల్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ అసోసియేషన్స్ అమ్మా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నేను రచించిన ప్రార్థన ప్రేరణ నిజం చెప్పానంటే, నిజంగా చెప్పానంటే నాకు ముగ్గురమ్మా. ఒకటి మా పూజ్య నాన్నగారు చింతల గురుచరణం గారు, రెండు మా అమ్మ శ్రీమతి చింతల అనసూయ గారు. అందుకని ఇప్పుడు మంజుల గారు జ్ఞాపకం చేశారు, ఇప్పుడు ముద్ద ముద్దకు ముద్దుల వర్షం కురిపించేది అమ్మ అని గుర్తు చేశారు నా కవితని. అలాగే నా శ్రీమతి చింతల కరుణ, నేను రాసే ప్రతి కవితకి ఆమె ప్రేరణ, నా మిసెస్. అలాగే త్రిమూర్తులు కూడిన ఆది పరాశక్తి మీకు ప్రేరణ అనమాట, మీ త్రిమూర్తుల శక్తి. అండ్ శ్రీదేవి గారు, యువర్ కంప్యూటింగ్ అండ్ యువర్ వాయిస్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ సూపర్ అండి, అండ్ సూపర్బ్, అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో. అండ్ ఇంకా వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి ఐ విల్ వైండ్ అప్ హియర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుల గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. మనకు చాలా మంది ఆత్మీయులు వచ్చారు, ధనరెడ్డి గారు అండ్ ఖాన్ గారు అండ్ రమణ గారు, అందరికి స్వాగతం అండి. మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు, మాట్లాడండి సార్. ధనరెడ్డి గారు ముందు మీరు మాట్లాడండి. నమస్తే శ్రీనివాస్ గారు, నేను న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. ధనరెడ్డి అండి. ధనరెడ్డి గారు, మీ పేరులోనే సంపద ఉంది ధనరెడ్డి గారు. అంత లేదండి, మాది అక్కడ ఆంధ్రలో ఈస్ట్ గోదావరి అండి. ఓకే, ఈస్ట్ గోదావరి. విజిటింగ్ మీద వచ్చాను అంతండి. ఇప్పుడు మీకు వరల్డ్ రికార్డు కింద ఇలా మీ కవితలు వీటి మీద కవిరత్న బిరుదు రావడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, మీరు రావడం కూడా ఈ షోకి అండి. ధన్యండి గారు, ధన్యోస్మి, చాలా చాలా థ్యాంక్స్. చెప్పండి. ఒక చిన్న కవిత ఒకటి రాయాలంటే, వాళ్ళ మన రేడియో ఈ స్థాపించిన మహేష్ మామ అని చెప్పి ఆయన పుట్టినరోజు అండి వాళ్ళ. నిజమే, యూఆర్ రైట్. ఆయన ఏంటి చాలా ఫేమస్ అండి, ఎందుకంటే ఆయన కష్టపడిన విధానం కూడా మాకు చెప్పడం జరిగిందండి మార్నింగ్ షోలోనే.
శ్రీ గారు చెప్పారు, శ్రీ గారు మొన్నేదో మన ఇదే విషయాన్ని ఇన్వైట్ చేస్తూ చెప్పారు అనమాట, ఈ విషయాన్ని ప్రస్తావించారు. చెప్పండి దండి. అదేంటి కొద్దిగా ఆయన మీద ఒక చిన్న కవిత ఉంటుంది, ఆయనకి మీద పరి పాడితే అంటే మరి రికార్డ్ అవుతుంది, ఇది యూట్యూబ్ లో పెడతారండి, దాని గురించి కొద్దిగా మీరు చేసి వినిపిస్తారని చెప్పి కోరుకుంటున్నానండి. తప్పకుండా దండి గారు. శ్రీధర్ గారు వారి పూర్తి పేరేంటమ్మా, మన మన ఎగ్జో సిఓ పేరేంటమ్మా, పూర్తి పేరు? మామా మహేష్ అంతే ఇంకా. అందరి హృదయాల్లో లేపుతారు ఒక షహబాష్, మీ మాటల మీ చేష్టల గారడి అదో ఒక అద్భుత ప్రపంచ పేరడి, మీ వృత్తిలో మీ ప్రవృత్తిలో వృత్తమైన ఈ భూగోళంలో కీర్తి ప్రతిష్టలు ఇంకా ఇనుమడించాలని మమ్మల్ని మరీ మరీ మురిపించాలని మీకు దీర్ఘాయుష్యు సిద్ధించాలని ఆ దేవదేవుణ్ణి కోరుతున్నాం. మేమంతా మీ అపురూప ఆత్మీయ బంధనంలో అద్వితీయంగా వెలుగుతామని మురిసిపోతామని ఆశిస్తున్నాం. ఇది ఒక చిన్న కవిత. సూపర్ అండి, చాలా అద్భుతంగా. దండెడ్డి గారు, దండెడ్డి గారు థ్యాంక్ యూ, నేను అడగాలనుకున్నాను మీరు అడిగేశారు. చాలా మంచి మంచి తీసుకొస్తున్నారు కవితలు ఇట్లకండి. ఖాన్ గారు మీరు మాట్లాడండి. ఖాన్ గారు ఒక్క నిమిషం, మొబైల్ ఆత్మీయులు ఉన్నారు ఒకరు. హలో అండి, ఎవరండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? ఖాన్ గారు, హలో. ఓకే, కాల్ కట్ అయిందేమో అది. ఖాన్ గారు మీరు మాట్లాడండి. సార్ నమస్తే. సార్ శ్రీనివాస్ సార్ కి నమస్తే. సార్, మీకు మీతో మాట్లాడడం నాకు చాలా అదృష్టం సార్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వింటున్నా మీ ఫ్యామిలీ పర్పస్ గా, అంటే అందరు హై క్వాలిఫికేషన్, మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీరు చదివారు ప్లస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూపించారు కదా సార్. హలో, హలో అమ్మ శ్రీ. హలో, ఎవరండి మాట్లాడుతున్నారు? మాధవి సిస్టర్స్ అండి, బెంగళూరు నుంచి. శ్రీదేవి గారు మేడం, బాగున్నామండి. ఉన్నారు చూడండి, శ్రీనివాస్ గారు మాట్లాడండి. మేడం అన్నయ్య గారు, శ్రీనివాస్ అన్నయ్య గారు. అన్నయ్య వాసవి సిస్టర్, సెకండ్ సిస్టర్. జయలక్ష్మి గారు, అమ్మా అన్నయ్య చాలా సేపటి నుంచి ఇద్దరు ట్రై చేస్తున్నాము, ఇప్పుడు దొరికింది అన్నయ్య మీకు, మీతో మాట్లాడడానికి అవకాశము. చాలా సంతోషం, చాలా సంతోషము. మీ గురించి ఒక 2 నిమిషాలు నేను ఒకే ఒక టెక్నిక్ మాట్లాడేస్తాను అన్నయ్య, అందరికి అవకాశం కావాలి కదా మీలాంటి వ్యక్తులతో మాట్లాడడానికి. మా అన్నయ్య గురించి చెప్పాలంటే, కవిరత్న అన్నయ్య చింతల శ్రీనివాస్ గురించి చెప్పాలంటే, ఆయన ఐఏఎస్ ర్యాంకర్, వెరీ డౌన్ టు అర్త్. ఇంత మంచి వ్యక్తి మన ఆరవేషుల్లే కాదు, ప్రపంచంలో ఉండడమే ఒక అదృష్టంగా మేమైతే ఎప్పుడు అనుకుంటాం, అందరూ అనుకుంటారు. మీరు ప్రపంచ రికార్డుల గ్రహీత అయినా కూడా మీరు ఎటువంటి గర్వం గాని ఏది కాని లేదు, ఎంత మంచి వ్యక్తి అంటే ఇంకా మేము మాటల్లో చెప్పలేమన్నయ్య. మీరు రాసినటువంటి విశ్వజననీ వాసవి మనకు ఒక జనగణ మన ఎలా ఉందో, మన ఆరవేషుల్లో ఆ విశ్వజననీ వాసవి అనే పాట ఎప్పటికీ నిలిచిపోతుంది అన్నయ్య. చెప్పండి. అయితే మీ మాటలతోనే నాకు చాలా ఖుషి అవుతుంది సార్. ఇంకా మీరు జాబ్ కూడా చేసారు కదా సార్, డిప్యూటీ కమిషనర్ గా. అయితే అందరూ చాలా అంటే బ్లెస్సింగ్ చేసారు అనుకుంటున్నారు సార్, ఎందుకంటే మీ మాటల ద్వారా స్టార్టింగ్ నుంచి వింటున్నారు సార్. అంటే నాకు కూడా చాలా అదృష్టం సార్ మీతో మాట్లాడుతున్నాను అందుకు సార్. నాకు కూడా ఒక చిన్న కవిత, ఇంకోటేమో మీ బుక్స్ అన్నారు కదా సార్, ఇది నా ఆన్లైన్ అయితే నేను కూడా చదువుతా సార్. ఏదైనా చిన్న కవిత,
ఓకే ఓకే డెఫినెట్లీ. ఇంకోటి మీతో మాట్లాడుతున్నా ఇంకా ఓల్డ్ రికార్డ్ ఇంకా జిహెచ్ఎంసి రెవెన్యూ ఇంకా టాక్సెస్ కలెక్షన్ అంటే మీరు ప్రభుత్వం కూడా చాలా లాభం చేసారు. ఇంకోటి మీరు డేర్నెస్ ఇంతకు ముందు కాలర్ చెప్పినట్టు ఎవరికి భయం పడకుండా సిన్సియర్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు కదా సార్, దీనికి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ప్రెజర్ తో వెనకలు పడతారు కానీ మీరు ఇట్లా కాదు. ఐఎమ్ హార్ట్ రియల్లీ థ్యాంక్ యూ సార్ మీలాంటి ఆఫీసర్స్ గురించి. నాకు ఒక చిన్న కవిత షో ఎండింగ్ వరకు చెప్తే నేను కూడా ఇంటనే ఉంటా సార్. తప్పకుండా. ఓకే ఓకే సార్, హావ్ ఎ గ్రేట్ డే సార్, బై సార్. బై బై. థాంక్యూ అండి, థాంక్యూ ఫర్ కాలింగ్. బై అండి. రమణ గారు మీరు మాట్లాడండి సార్. హలో రమణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే రమణ గారు. సార్ అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి, చెప్పండి. అయితే అమ్మా చాలా ఆనందంగా ఉంది సార్ మాటలు వింటా ఉంటే. థాంక్యూ రమణ గారు, ధన్యవాదాలు. చెప్పండి. అలాగే మన మహేష్ గారికి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఎన్నో చెప్తున్నారు సార్. అలాగే నా తరఫున కూడా ఏదైనా చిన్న కవిత వినిపిస్తారని చెప్పి ఆల్రెడీ ఒకటి వినిపించారు. చాలా బాగుంది. కాకపోతే ఈరోజు ఎందుకైనా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మహేష్ గారితోనే కాదు మన శ్రీదేవి గారు ఎంతో మంది కళాకారులు ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని ఎంత ఆనందపరుస్తున్నారంటే నిజంగా అన్నారు. నిజంగా అందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలి సార్. శ్రీదేవి గారు స్వర అక్షయ పాత్ర ఆమె. ఇంకా చెప్తాను తర్వాత చెప్తాను నేను వారి గురించి ఎంతో విన్నాను నేను శ్రీదేవి గారి గురించి. ఎన్నో ఉన్నాయి మనకి ఎంతో నేను ఇప్పుడు చెప్తాను నేను తర్వాత అది మాటలా ఉంటదమ్మా. ఓకే రమణ గారు, థాంక్యూ ఫర్ కాలింగ్. ఓకే థాంక్యూ రమణ గారు, థాంక్యూ సో మచ్. థాంక్యూ సార్. ఓకే సార్, ఈ వాణిజ్య పన్నుల ఆఫీసర్ గా మీరు ఏం చేశారు, మీరు చేసిన కృషి, మీరు పొందిన అవార్డులు కాస్త వివరించండి. తప్పకుండా అమ్మా. నేను మీకు చెప్పినట్టుగా ఏపీపీఎస్సీలో 78 బ్యాచ్ లో టాపర్ గా ఉండి టాపర్గా సాధించిన తర్వాత స్థానాన్ని మెరిట్ లో అనేకానిక ప్రమోషన్లు పొంది ఏమమ్మా బెస్ట్ ఆఫీసర్ అవార్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది మా డిపార్ట్మెంట్ లో, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో. అలాగే అమ్మా అవుట్స్టాండింగ్ ఆఫీసర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అవార్డు వచ్చిందమ్మా. తర్వాత ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ అండ్ క్యాపబిలిటీ ఆఫీసర్ గా నాకు అవార్డు వచ్చిందమ్మా. అమ్మా ఎక్కడ పనిచేసినా డిపార్ట్మెంట్ కు పేరు ప్రతిష్టలు పెంచడానికే కృషి చేశానమ్మా. రెండవది అమ్మా మాకు టార్గెట్ ఉంటుంది. టార్గెట్ అంటే పోయిన సంవత్సరంలో సాధించిన రెవెన్యూ కంటే ట్యాక్స్ వసూళ్ల కంటే కనీసము 20% వసూలు చేయాలి. మొత్తము రాష్ట్రంలోనే ఏ అధికారి అంటే మినిమం డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఏ అధికారి కూడా సాధించని మన ప్రభుత్వానికి రెవెన్యూను ఆదిలాబాద్ లో నేను సాధించాను సిటీఓగా, డిప్యూటీ కలెక్టర్ అప్పుడు ర్యాంక్ అమ్మప్పుడు. అయితే అమ్మా స్టేట్ ఫస్ట్ అమ్మా, 3 times 3 times రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ అధికారిగా అలాగే రెవెన్యూ సాధించిన ఘనత ఉందమ్మా. అయితే అత్యుత్తమ అధికారి అంటే నాటే జో, ఎంత మీరు హార్డ్ వర్క్ చేసి ఎంత కష్టపడ్డారో అందుకే మీకు అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ సూటబుల్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అన్ని సర్టిఫికెట్స్ మెరిట్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. తర్వాత మీరు అన్నట్టుగా మా డిపార్ట్మెంట్ లో కల్చరల్ సెక్రటరీ కూడా పనిచేశాను. అనేక నాటకాలు రాసి అంటే రచించి అభినయించి దర్శకత్వం వహించి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లోనే ఉత్తమోత్తమ కల్చరల్ సెక్రటరీగా పేరు పొందానమ్మా. కల్చరల్ సాంస్కృతిక గొప్ప వారిని మేము ఇలా కలుసుకొని మాట్లాడే అవకాశం మాకు ఎన్ఆర్ఐ రేడియో కల్పించినందుకు రియల్లీ ఫీలింగ్ హ్యాపీ అండ్ ఫీలింగ్ ప్రౌడ్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు అమ్మా. నిజం చెప్పాలంటే నేను ఇన్ఫాక్ట్ మీతో మాట్లాడతాను అమ్మా, మీ గురించి చెప్తాను. ఓకే సార్. అమ్మా మీరు రచనలు చేయడం ఎప్పటి నుండి ఏ వయసు నుండి మొదలు పెట్టారు, ఇన్స్పిరేషన్ ఎవరు? తప్పకుండా అమ్మా, నేను పుట్టింది పెరిగింది జోగిపేట మెదక్ జిల్లా, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో. నేను అమ్మా 7 years నుంచి 7 years వచ్చాయి నాకు. మా నేటివ్ ప్లేస్ లో జోగిపేటలో జోగినాథుని గుట్ట అని అత్యంత రమణీయ ప్రకృతి ప్రదేశం ఉందమ్మా, ఒక గుట్ట. అక్కడ జోగినాథుడు
స్వయంభూగా వెలిశాడు, అంటే యోగినాథుడు అంటే లార్డ్ శివ. అమ్మ నేను సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడే రిటర్న్ అమ్మా జోగి పేట వాస జోగినాథ అనే శతకం. సెవెన్ ఇయర్స్ టెన్త్ క్లాస్ ఐ రోట్ పోయమ్స్ ఆఫ్ శ్రీనివాస్ 10వ తరగతిలో. అది ఒక గొప్ప రికార్డ్ అమ్మా ఇంగ్లీష్ లో. అయితే నేను స్కూలింగ్ లో టెన్త్ క్లాస్ లో పోయమ్స్ ఆఫ్ శ్రీనివాస్ నేను. అమ్మ మీరు ఒక ప్రశ్న అడిగారు ఇప్పుడు ప్రేరణ అని. నిజం చెప్పానంటే నాకు అది దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. ఇట్స్ ఓన్లీ ఎన్ ఇన్బార్న్ క్వాలిటీ, గాడ్స్ గిఫ్ట్ అమ్మా. ఒకటి మరొకటి చెప్పానంటే నాకు ఉన్నట్టుగా ఈ సృజనాత్మక సాహితీ పిపాస, అలాగే ఇన్బార్న్ ఇన్స్టింక్ట్ అంటాం అందరం మనం, నాకు అది అనంతంగా ఉంటుందమ్మా. మీరు ఏ టాపిక్ ఇచ్చినా నేను ఉపన్యసించగలను. అందుకనే నాకు ఉపన్యాస సామ్రాట్ అనే బిడ్డ వచ్చింది. అంటే ఒక అయితే మీరు ఉపన్యాసం వద్దు కానీ మీ కవితలు చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. సో మీకు చిన్న టెస్ట్ పెడతాను సార్. టెస్ట్ పరీక్ష? అయ్యో అంటే మీరు ఏ అడిగినా ఉపన్యాసిస్తానన్నారు కదా. ఉపన్యాసం తీసుకునేంత టైం మనకు లేదు, కానీ చిన్న టెస్ట్ అయితే పెట్టాలనిపిస్తుంది. గివ్ పర్మిషన్. మీరు చాలా ఫేమస్ అమ్మా ఈ విషయాలు డిఫరెంట్ గా క్రియేటివ్ గా చేస్తారని విన్నాను చూస్తున్నాను. శ్రీదేవి గారు అంటే మీరు చాలా కవితలు రాశారు. ఎలా అంటే నాకు ఎంత నచ్చాయంటే, పుట్టిన దేశం మన ఉనికి, మన దేశం మన సంస్కృతి, మాతృదేశం మన ఆకృతి అంటూ ఇలా ఎన్నో రాశారు. నిజమమ్మా. సో ఒక పదం చెప్తే కవిత చెప్పగలరా? చెప్పగలను అమ్మా. ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడే మీ పరీక్షలో పాస్ అవ్వాలని ఉందమ్మా డిస్టింక్షన్ తో. ఓకే సరే అండి. చాలా వెరైటీ ఉందమ్మా ఇది. నేను ఇంతవరకు కూడా ఏ వ్యాఖ్యాతను కూడా, రియల్లీ యు గాట్ వండర్ఫుల్ ప్రజ్ఞ టాలెంట్. ఇలా టెస్ట్ సర్ప్రైజ్ చేయడం కష్టమే, అయినా నేను ఎదుర్కొంటాను. అడగండి అమ్మా. ఓకే సార్. ఎందుకంటే మన రేడియో తెలుగు ఎన్ఆర్ఐ, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. సో ఈ ప్రవాసాంధ్రులు హ్యాపీ ఫీల్ అయ్యేలా ఒక చిన్న కవిత ప్రవాసాంధ్రుల గురించి చెప్పగలరా? ఓకేమ్మా ట్రై చేస్తానమ్మా. ప్రవాసాంధ్రులు తమ మాతృదేశ ప్రతిభాసారథులు. ఇండియా నుంచి వెళ్ళిపోతారు ఇక్కడిక్కడ దేశాలకు విదేశాలకి, బట్ వాళ్ళు అదే తమ మాతృదేశ దేశ ప్రతిభాసారథులు, ప్రపంచ ప్రగతి ధృతి కారకులు. ప్రపంచ ప్రగతికి ధృతి వాళ్లే, మొమెంటం ప్రోగ్రెస్ కారకులు. తల్లిదండ్రుల ఎక్కడెక్కడో ఉంటారమ్మా ప్రపంచం భూగోళంలో అమ్మా. తల్లిదండ్రుల ఆత్మీయ సముద్ర వారధులు నా ఉద్దేశం. తల్లిదండ్రుల ఆత్మీయ సముద్ర వారధులు. భరత మాత జయ జయ ధ్వానాల ప్రతిధ్వని తరంగ మూర్తులు. వారే ప్రవాసాంధ్రులు, ప్రేమ సాంద్రులు అని కూడా అంటాను. సూపర్ సార్, సూపర్ సూపర్. అమ్మా థ్యాంక్ యూ అమ్మా. రియల్లీ టెస్ట్ చాలా బాగుంది. యువర్ టెస్ట్ ఇస్ సో మచ్ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ డిస్టింక్షన్, సెకండ్ క్వశ్చన్ ఏం చేస్తారో చూద్దాం. సెకండ్ ఇంకోటి. టీచర్ మీరే, ఎగ్జామినర్ మీరే, ప్రిన్సిపాల్ మీరే. సో ఫస్ట్ క్వశ్చన్ కి డిస్టింక్షన్ ఇచ్చేస్తున్నా. మా ప్రవాసాంధ్రుల గురించి ఇంత గొప్పగా చెప్పారు కాబట్టి, మా కాదు సారీ మన ప్రవాసాంధ్రుల గురించి. ఓకే అండి. మరి సెకండ్, అందరికి చాలా ఇష్టమైంది సృష్టిలో తీయనైంది ప్రేమ. లవ్ అన్నది యూనివర్సల్ అనేది నా ఒపీనియన్. సో ఆ ప్రేమ గురించి మీ మాటల్లో మన శ్రోతల కోసం ఓ చిన్న కవిత. తప్పకుండా శ్రీ. ప్రేమ, ప్రేమ అని చెప్పారమ్మా. ప్రేమ చెప్తానమ్మా. అమ్మా కానీ మీరు ఒక గొప్ప డెఫినేషన్ మీరే ఇచ్చేసారు. ప్రేమ అనేది యూనివర్సల్ ఎలిమెంట్ అని ఎంత గొప్పగా చెప్పారు మీరు. అయినా వేరే, నేను వేరే రకంగా కూడా మీకు చెప్పిన దాన్ని నేను సమర్థిస్తాను. ప్రేమ, ప్రేమ సృష్టికి మూలం, ప్రతి సృష్టికి ప్రమాణం. అంతేకాదు ప్రమాణం అంటే స్టాండర్డ్ క్వాలిటీలో అన్నిట్లో. ప్రేమ సృష్టికి మూలం, అమ్మ శ్రీ, ప్రతి సృష్టికి ప్రమాణం. విశ్వజనీయమైన ప్రేమ, విశ్వజనీయమైన ప్రేమ సకల బంధాల ప్రబంధం. ఒకదాని కాదమ్మా, సకల బంధాల ప్రబంధం అది ప్రేమ. ప్రేమకు మూల్యం కట్టే ధనవంతులు ఎవరు? మీరు చెప్పండి అమ్మా. ప్రేమకు మూల్యం కట్టే, థ్యాంక్ యూ అమ్మా. ప్రేమ వెలకట్టలేనిది నా ఒపీనియన్ లో. అది యూనివర్సల్ ఫ్యాక్ట్ అమ్మా మీరు చెప్పింది. ప్రేమకు మూల్యం కట్టే ధనవంతులు ఎవరు? ప్రేమ లేకుంటే విశ్వం శూన్యం అని అనని వారు ఎవ్వరు?
దట్స్ ఆల్ మీరు నాలుగు లైన్స్ అన్నారు హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ సార్ ఇంకంతకు మించి చెప్పలేకున్నాను నేను అడిగిన ప్రశ్నకి ఇంకా దీనికి ఇంకా ఐఎస్ ఇంటర్వ్యూ లాగా ఉందమ్మా ఇప్పుడు మీతో మీరే కాదు సార్ ఏదైనా చెప్తాను అన్నారు సో సరే అలా సరదాగా మీతో కవితలు చెప్పిద్దాం అనిపించింది ఎందుకంటే నాకు కూడా కవితలు ఇష్టం ఓ థాంక్స్ అమ్మా నా చిన్న అంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందమ్మా మీరు చేస్తానగానే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి యా సో సక్సెస్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు ఇంకొకటి ఒక కవిత అడుగుతాను మీరు ఇంత మీ చక్కని కుటుంబం గురించి అందంగా చెప్పారు కదండి మరి దాంపత్య జీవితానికి అందమైన సలహా అందమైన కవిత భార్యాభర్తల దాంపత్య జీవితానికి అన్యోన్య దాంపత్య జీవితానికి అందమైన కవిత ఒకసారి మీ నోట వినాలనుంది గొప్ప మీరు కవర్ చేయని పాయింట్సే అంశాలు లేవమ్మా సరే అయినా చెప్తాను అమ్మా గ్రేట్ అమ్మా దాంపత్యం అన్యోన్య దాంపత్యం అన్నారు మీరు నేను ఈ విషయం మాత్రం అదృష్టవంతున్నమ్మా నా జీవితంలో నాకు సంపూర్ణ సానుకూలవతి అయినా సంపూర్ణ ప్రేమమూర్తి అయినా సంపూర్ణంగా మా మొత్తం అందరి బంధువుల్లో ఎంతో పేరు మర్యాద పొందినవి నా భార్య శ్రీమతి చింతల కరుణ వారు నా ప్రేరణ కూడా మీకు చెప్పానమ్మా నా కవిత్వ అమ్మ దాంపత్యం ఆడ మగలు అమ్మ సార్ ఒక్క నిమిషం సార్ మ్యూట్ లో ఉండండి సార్ పసుమర్తి గారు చెప్పండి సార్ అమ్మ ఆలు మగలు రెండాత్మల అపురూప స్వరూపాలమ్మ అర్థం చేసుకుంటే అనంత విలువల ఆత్మీయ ప్రపంచం అమ్మ ఒక గొప్ప మాట నా సూత్రం పెడుతున్నాను చెప్తున్నానమ్మా అందరు నచ్చుతారు ఇది మన గొప్ప శ్రోతలు శివం మైనస్ శక్తి ఇజ్ ఈక్వల్స్ టు శూన్యం అంటే శివుడు అన్నాడు మీ మాట శివుడు ఏమన్నా అంటే అమ్మవారితో పార్వతితో పార్వతి శివం నా నుండి నీవు వెళ్ళిపోతే శూన్యమే అని చెప్పారు శివం మైనస్ శక్తి కొస్తూ శూన్యం అందుకే ఆలు మగలంటేనే దాంపత్య జీవన పరమార్థం దట్స్ ఆల్ సూపర్ అండి చాలా ఆ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు అయినట్లు మీరు ఆ ఆది దంపతుల గురించి పోలిక చేస్తూ చాలా అద్భుతంగా దాంపత్యం గురించి చెప్పారండి ఎక్స్టెంపర్ గా చెప్పాలంటే కష్టమమ్మా అయినా మీరే నాకు ఎంకరేజ్ చేస్తున్నారు టెస్ట్ ఇంకా ఫస్ట్ ర్యాంక్ అండి గోల్డ్ మెడల్ ఇచ్చేస్తున్నామండి థాంక్యూ అమ్మా అంటే చెప్పడం ఒక అద్భుతం అయితే ఇలా అడిగితే అలా చెప్పడం ఇంకా అద్భుతం సో గోల్డ్ మెడల్ ఇచ్చేస్తున్నామండి మేము కూడా ఎన్ఆర్ఐ రేడియో తరపు శ్రీ అంటే లక్ష్మీ మాత కనుక నో ప్రాబ్లం ఐ విల్ రిసీవ్ ఇట్ అమ్మా థాంక్యూ అమ్మా నెక్స్ట్ అమ్మా లైక్ అమ్మా ఇంకా ఏం అడగాలండి అన్నిట్లో మీరు ఫస్ట్ వచ్చేస్తున్నారు కదా సరే కాదు ఇప్పుడు నేను మీకు టెస్ట్ పెడతానమ్మా మీకు చిన్న పరీక్ష హలో అమ్మా ఒక ఆత్మీయులు వచ్చారు వాళ్ళని హాయ్ చెప్పి మీరు నాకు టెస్ట్ పెడతారు హలో ఎవరు మాట్లాడుతున్నారండి మొబైల్ ఆత్మీయులు ఎవరండి గుడ్ ఈవినింగ్ మేడం నేను రమణ మేడం కంచెల వెంకటరమణ రమణ గారు నమస్తే సార్ మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్ చెప్పిన సకుండ కుటుంబం గురించి చాలా బాగా చెప్పారు మాది జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ఓకే రమణ గారు మాది జాయింట్ ఫ్యామిలీ నేను కంచెల వెంకటరమణ ఆనందపడుతున్నాను కంచెల్ల గోపన్న గారి వంశ పారంపర్యంగా వచ్చిన కుల దీపం అవును చెప్పారు ఇప్పుడు విన్నాను very happy okay. very happy thank you so much thank you sir thank you for calling andi ramana garu bye andi right okay manaki inkoka aatmeelu unnaru pasmarthi garu mallikarjun garu meer maatladandi sir yes hello sir mute lo unnaru sir mallikarjun sir mute lo unnaru meer unmute cheyam cheppandi amma sir unmute chesi maatladandi sir mee voice vinipinchukundi okay sir హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి
కలకొండ కృష్ణయ్య అమ్మ. కృష్ణయ్య గారు నమస్తే అండి, మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. హలో శ్రీనివాస్ గారు, శుభ సాయంత్రం. శ్రీదేవి గారు మీకు కూడా. కలకొండ కృష్ణయ్య సార్, మీరు బాగా నాకు అంటే పరోక్షంగా సుపరిచితులే. నేను మీకు పరిచయం లేకపోయినా చాలా చాలా విన్నాను. అయితే ఒక చిన్న ఇది సార్, మీ ద్వారా జనరల్ గా మన సాహితీ ప్రక్రియలో పద్య కవితలు వచన కవితల్లో నేను వచన కవితకి నా వచన కవిత నా అభిరుచి, అలాగే వచన కవిత అభిమానిని. అయితే ఆ స్వార్థం కొద్ది నేను ఆ స్వార్థం కొద్ది మీ నుండి ఆశించేది ఏంటంటే, పద్య కవిత కంటే వచన కవితని ఆ ప్రాధాన్యత చూపిస్తూ ఓ రెండు మాటలు మేము మాట్లాడండి ఈ లోపల. అది అది స్వార్థం అంటున్నా నేను. అయితే అలాగే ఒక చిన్న మీ చిన్న వచన కవిత చెప్తాను ఇప్పుడే. దీనిపైన నేను నేను చెప్తాను చెప్పండి. శ్రీనివాస్ మీ అవా మీ అవార్డుల అంబుల పొదిలో వేగపు సాహితీ శరాలది కాంతి వేగమే చాటే మీ శతక రచన వాసవి జగత్తుకు గీతాంజలిగా వెళ్లి విరిసే మీ విశ్వజనని. థ్యాంక్ యూ మై డియర్ విశ్వజనని. ఓకే. అధికార దర్పం చాటున అనురాగం నిండిన ఆత్మశీలి అందరి బంధువై తెలుగులు నిండా పరిడవిల్లు మీ సాహితీ కీర్తి. ఓకే. అయితే ఇప్పుడు ఈ పద్య కవిత వచన కవిత మీద మీరు రెండు ముఖ్యంలో వచన కవితకి ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడాలి, అది నా ఆశ. నేను ఓకే ఒక్కటి నిమిషాలు చెప్పేస్తాను. ఓకే అండి. కృష్ణ గారు, పద్య కవిత ఒకరి ఒక కొబ్బరి బోండన్ లాంటిది లేదా ఊరు తీసిన కొబ్బరి లాంటిది అయితే, వచన కవిత తోలు వలిచిన అరటి పండు లాంటిది. కనకోర్వీధర సానుసార రుచిర మద్గాండీవ నిర్ముక్త పత్రిని పితారుణ వారిశేషముల్ పత్రి రాతముల్ తరావు అయ్యని నా తోడ చతుర్శతాబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘములన్ మార్తురన్ దుర్ముదున్ సంగ్రామ రంగంబునన్ అని అర్జునుడు అప్పుడు ప్రతిజ్ఞ చేశాడు. అది తక్కువ మందికి అర్థమవుతుంది. నేను ఎస్ఎస్సిలో వచన కవిత్వంలో విద్యార్థి గురించి రాశాను అమ్మ శ్రీ వచన కవిత్వం. ఒకటి నిమిషం. అదే విద్యార్థి అంటే ఎవరు అని రాశాను. ఏమన్నా వినయం విధేయత క్రమత నమ్రత సరళ గుణగణాలతో శ్రద్ధ భక్తుల దీక్ష కృషుల సూక్ష్మగ్రహశీలంతో ఓర్పు నేర్పుల సమాసక్తుల వివేచన విజ్ఞానాలతో తల్లిదండ్రుల గురు శ్రేయస్సుల కొలుస్తూ విద్య ఆర్జించేవాడే విద్యార్థి. అందరికి అర్థమవుతుంది. ఇది థ్యాంక్ యూ కృష్ణయ్య గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు, అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ అండి. ఓకే మల్లికార్జున్ సార్ మీరు మాట్లాడండి సార్. శ్రీనివాస్ గారు నమస్తే. అండి శ్రీదేవి గారు బాగున్నారా? బాగున్నామండి. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అన్న. నా పేరు డాక్టర్ పసుమర్తి మల్లికార్జున్ రావు, వైశ్య రత్న కూడా. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. చెప్పండి. లాస్ట్ 15 మినిట్స్ ట్రై చేస్తాను, ఇప్పుడే లైన్ దొరికింది. నేను ఒక క్వశ్చన్, స్పెషల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. తప్పకుండా. మీరు చేసింది వృత్తి వచ్చేసి సిటీఓగా చేశారు, ప్రభుత్వం వచ్చేసి లిటరరీగా ఎక్కువ మీరు మంచి పేరు వచ్చింది. ఈ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభలో మీరు గ్లోబల్ లిటరరీ ఫోరం చైర్మన్ ఉన్నారు. నిజం సార్. సో దీనికి దానికి ఎలా మీరు కారిలేషన్ చేసి దీన్ని ఎలా చేయాలనుకుంటున్నారు, మీ ప్లాన్స్ ఏంటండి? తప్పకుండా సార్. వైశ్యరత్న, డాక్టర్ పసుమర్తి మల్లికార్జునరావు గారికి ధన్యవాదాలతో. రావు గారు, మై డియర్, మీరు అన్నట్టుగా వామ్ గ్లోబల్ లిటరీ ఫోరం చైర్మన్గా నేనున్నాను. అండ్
నిజం చెప్పానంటే డాక్టర్ పశుమతి మల్లిన గారు వామ్ ప్రపంచ ఆయుర్వేద మహాసభ జనరల్ సెక్రటరీ కూడా వారు వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటంటే గ్లోబల్ ఇంటర్నెట్ ఫోరం గ్లోబల్ చైర్మన్ గా అత్యద్భుత వేయాలు రాసి అలాగే మంచి సాహితీ కృషితో ప్రపంచంలోని సాహితీ పిపాసకులందరినీ ఒక వేదికకు చేర్చి సమగ్ర విశ్వ ప్రగతికై అలాగే సమాజ సకల రంగ ప్రగతికై సృజిస్తామని అనుకుంటున్నాను. అలాగే వారి ప్రశ్నకు సమాధానంగా నా ఉద్దేశంలో ప్రపంచంలోని అన్ని కళలు అవి సమాజ ప్రగతికే, అలాగే సాఫ్ట్ స్కిల్స్ అన్ని కూడా ఉద్భవించేవి నా ఉద్దేశంలో సాహిత్యము నుండే. నా ఉద్దేశంలో లిటరేచర్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్. మహాత్మా గాంధీ వారిని అడిగారు ఏమని, మీరు మహాత్ముడిగా మారడానికి కారణము అంటే సాహిత్యం అని చెప్పారు. ఎవరి సాహిత్యం అని అడిగారు. ప్రపంచ ప్రఖ్యాత వార్ అండ్ పీస్ రచించిన లియో టాల్స్టాయ్ ఒకరైతే, కబీర్ కే దోహే అనే హిందీ దోహ అంటే ద్విపదలతో ఎంతో ఆధ్యాత్మికతని చెందిన కబీర్ దాస్ అనే రెండవ వాడైతే, మూడవ మహనీయుడు థామస్ కార్లైల్ అతను రాసిన మహాగ్రంథం పేరు ద సెవెన్ ల్యాంప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అహింసను బోధించింది. ఈ ముగ్గురి నుండి నేను మహాత్ముడినా కాదా నీకు తెలుసు, నేను ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే సాహిత్యం ద్వారా మల్లికార్జునన్న ఈ లిటరీ ఫోరం ద్వారా అన్ని రంగాల్లో సామాజిక ఇటోపిక వృద్ధికి గ్లోబల్ చైర్మన్ గా ఉన్నటువంటి ఒక మా తంగుటూరి రామకృష్ణ గారి వారి యొక్క పుత్రులతో కూడా అపారమైనటువంటి సేవలు అందిద్దామనేటువంటి ఒక సత్సంకల్పంతో ఉన్నాను. థ్యాంక్ యూ. హలో. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, చక్కగా చెప్పారు. అమ్మా అమ్మ శ్రీ, మీకు మీకు పరీక్ష పెడతాను చెప్పాను, ఎదురు పరీక్ష. ఓకే ట్రై చేస్తానండి, నేను కూడా మీలాగే ట్రై చేస్తాను. ఒక చిన్న కవిత చెప్తాను, అది ఎవరో మీరు ఐడెంటిఫై చేయాలి, ఆ కవిత ఎవరికి సంబంధించింది. అలాగేనండి, ట్రై చేస్తాను, చెప్పండి. శ్రీ కరమగు సిరి వ్యాఖ్యాన స్వర జరులు ఆమె వాయిస్ ఆఫ్ మిలియన్స్. చిరు నవ్వుల మువ్వల దివ్యల నవ్య భావన స్రవంతులు ఆమె ఎవరి, భూగోళ శ్రోతల మనోరంజక సంభాషణలు ఆంధ్ర లేడీ లెజెండివే కదా. ఎవరివి నిత్య నూతన చైతన్య మధుర మాటల పుటలు అంటే ఎవరు ఆ స్వర సంజీవి, మీరు చెప్పండి. మీకున్న స్పెషల్ క్వాలిఫికేషన్ రీసెర్చ్ ఓరియంటేషన్, మీరు నా గురించి ఎన్నో విషయాలు అడిగారు, నేను వండర్ అవుతున్నాను నేను. ఎస్, సో హౌ మచ్ ఎంత కష్టపడ్డారు, ఎంత శ్రమించారు, కృషి చేశారు అర్థమైపోతుందమ్మా దీనితో. మీరు చాలా గొప్ప, ఇంకా చాలా తక్కువే మీ గురించి నేను తెలుసుకుంది అనిపిస్తుంది ఇప్పుడు. ఈ సందర్భంలో 24 గ్రంథాల రచయితగా కవిగా గేయ రచయితగా మీకు ఒక చిన్న పురస్కారం అమ్మా, బిరుదు స్వర మాధురి. ఎస్ అమ్మా, యు హావ్ ఎ సో మచ్ మెలడీ ఇన్ యువర్ వాయిస్ అమ్మా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఐ డిజర్వ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సరే, మీరు కవితలు రాశారు, అలాగే మీరు పాడిన పాటలు అఫీషియల్ గా ఉన్నాయి. రీసెంట్ గా మీరు ఎన్నో పాటలు రాశారని తెలుసు, సో నేను ఇప్పుడు ఒక పాట పాడతాను, అది ఎవరు రాశారో చెప్పండి, జస్ట్ పల్లవి పాడతాను, టైం లేదు. తప్పకుండా. వందనం 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 అభివందనం అభివందనం వందనం 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 అభివందనం అభివందనం. కర్తవ్యం ఊపిరిగా కరోనా యుద్ధంలో చతుర్విధుల వీరులదే పరమాద్భుత విజయం. అంధకార కరోనాను అంతం చేసే సూరులు ఆరోగ్య సామ్రాజ్య నిర్మాణానికి పునాదులు.
ఇది నా పాటేనమ్మా. యూట్యూబ్ లో చూసాను సార్ ఈ పాట, మీ పాట. ఎంత నాకు వైబ్రేషన్స్ వస్తున్నాయమ్మా, ఎందుకంటే అద్భుతం సార్. అసలు ట్రై చేసా ఒక పల్లవినే నేను ఇంకా. అమ్మా కేటీఆర్ గారు నాకున్నటువంటి ఒక సోర్సెస్ తో చెప్పారు, అద్భుతంగా ఉన్నట్టుగా కామెంట్ చేశారమ్మా మన కేటీఆర్ గారు, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి, తెలంగాణ ప్రభుత్వం. ఎస్ అమ్మా, అఫీషియల్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ గా ఎందరో నాకు ఫోన్ చేసి చెప్పారమ్మా, అఫీషియల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్. నాలుగు వేదాలు, జీవన నాదాలు అమ్మా. మీరు ఎంత చక్కగా పడ్డారు ఇప్పుడు అంటే, ఎస్ అమ్మా, గూస్ పంప్స్ వస్తున్నాయమ్మా. ఎస్, గొప్పతనం మీరు రాసిన మీది సార్. అది కదమ్మా, దాన్ని మీరు గుర్తు చేసి పాడి వినిపించడం అంటే మన శ్రోతలందరూ కూడా ఒక పండగే. కరోనా సాంగ్స్ అని పెట్టాను సార్, దాంట్లో ఇది వచ్చింది, పేరు చూసి మీరే కదా అనుకుని అప్పుడప్పుడు జస్ట్ అందుకే పల్లవి మాత్రం పాడగలిగాను. సూపర్ అమ్మా. మీకు ముఖ్య విషయం చెప్పానమ్మా. అమ్మా నేను రచించిన, మీరు అన్నారు కనుక, నేను రచించిన ప్రార్థన విశ్వవ్యాప్తంగా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వాసు క్లబ్స్ వాళ్ళు, వందల మహిళా సంఘం వాళ్ళు, అలాగే ఇంకొక మాట అమ్మా, ఇప్పుడు అవుబా హైదరాబాద్ నమ్మ శివాయ ప్రెసిడెంట్ అమ్మా, సరే మా అఫీషియల్ సాంగ్ 5,000 మంది సభ్యులు, నేను రచించిన విశ్వజన్ ప్రార్థనే, శ్రీ వాసు మహిళా సంఘం అని కొన్ని వేల మంది అందరూ ఎలైటే మహిళలు, నాది కూడా, అనేకానేక దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా నా ప్రార్థన అఫీషియల్ ప్రేయర్ అయితే అయితే బెంది శ్రీధర్ అని ఈ ద నేషనల్ ప్రెసిడెంట్ అమ్మా, ఇది అవోపాస్ ఆఫ్ ఇండియా అంటే ఆర్యవైశ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళు కూడా నేను రచించినటువంటి పతాక గీతాన్ని, అవోపా పతాక గీతం అఫీషియల్ ప్రేయర్ అమ్మా, లైక్ వందే మాతరం. ఇంకొక గుడ్ న్యూస్ అమ్మా, ఇంకొక గుడ్ న్యూస్, అతి త్వరలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ యువశక్తి అనే విభాగం లాంచ్ అవుతుందమ్మా. నేను రచించిన ప్రభంజనం, ప్రభంజనం ప్రభంజనం యువశక్తి ప్రభంజనం అనేటువంటి ఒక నా ఫోర్స్ఫుల్ ఫైవీ పాటని అఫీషియల్ ప్రేయర్ గా తీసుకున్నారమ్మా. బామ్ వాల్డ్ గ్రేట్ అండి, గ్రేట్ అమ్మా, థాంక్యూ అమ్మా. ఎస్ అమ్మా, మీరు మనకి సమయం చాలా తక్కువ ఉంది, ఒకసారి మీకు వచ్చిన అవార్డ్స్, కవిరత్న, ఉపన్యాస సామ్రాట్, వైశ్యరత్న, డాక్టరేట్ తీసుకున్నారు పిహెచ్డి, సో గౌరవ డాక్టరేట్ గురించి, మీకు వచ్చిన బిరుదుల గురించి బ్రీఫ్ గా ఒక 2 మినిట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తప్పకుండా అమ్మా. అమ్మా నేను రచించిన కవితలకు గేయాలకి రచించిన గ్రంథాలకు కవిరత్న అనే బిరుదు ప్రదానం డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఎంఎస్ రెడ్డి వీళ్ళందరూ కలిసి అమ్మా మన అఖిల భారత ఆర్య వైశ్య సమాఖ్య వాళ్ళు నాకు కవిరత్న బిరుదు ఇచ్చారమ్మా. ఓకే గ్రేట్. నాకు ఇంకొక నచ్చిన అమ్మా, నాకు నచ్చిన బిరుదు ఉపన్యాస సామ్రాట్. త్యాగరాయ గాన సభలో 20 సంవత్సరాల క్రితం ఒక శీర్షిక చెబితే, 38 శీర్షికల టాపిక్ చెబితే, మీరు ఇప్పుడు నాకైతే కవితలు ఇచ్చారు ఒక్కొక్క పదంతో, ఆ శీర్షికతో ఎందరో పాల్గొంటే నాకు చైతన్య ఆర్ట్ థియేటర్స్ వాళ్ళు అండ్ టోటల్ విద్యావంతులు, విద్యా మేధావులు కలిసి నాకు ఉపన్యాస సామ్రాట్ బిరుదు ఇచ్చారమ్మా. సూపర్ అండి. నాకు ఇంత నచ్చినటువంటి ఒక బిరుదు అమ్మా సేవారత్న. అమ్మా నిజానికి నా నా వ్యక్తిత్వంలో 4 పార్శ్వాలమ్మా, 4 స్తంభాలు నా వ్యక్తిత్వ మండపానికి, మహామండపానికి. ఒకటి వృత్తిరీత్యా ఒక అధికారిగా, ఉన్నత అధికారిగా, ఐఏఎస్ హోదా గల. రెండవది, రెండవ పార్శ్వము కవిగా, రచయితగా, గేయకర్తగా. మూడవ పార్శ్వము లేదా మూడవ మూల స్తంభము అమ్మా సమాజ సేవ. అనేకానేక జాతీయ అంతర్జాతీయ సేవా సంస్థల్లో నేను నా విశేష కృషి చేస్తున్నానమ్మా అంకిత భావంతో. నాలుగవది ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక అంశం. నేను అనేక గ్రంథాలు, ద గాడ్ ఆఫ్ ఫాల్ ఒక మహాగ్రంథం, ఆత్మ పరమాత్మ మాయ గురించి రాశానమ్మా. అయితే అయితే సేవారత్న, ఉపన్యాస సామ్రాట్, కవిరత్న, కవి కిరీటి, మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందమ్మా నాకు, 3 times. ఇది లిటరేచర్ లో. సూపర్ అండి. అమ్మా సృజనాత్మకత ఉండి సమాజానికి సేవ చేస్తూ మనము విశ్వ ప్రగతిలో మన వంతు పాత్ర, నా వంతు పాత్ర పోషించాలన్నదే నా తపన అమ్మా. సరే, అద్భుతం అండి అమ్మా, చాలా చాలా గొప్పవారు మీరు సో సైన్ అప్ చెప్పేస్తున్నానండి అమ్మా, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. ఇంకా ఇంకా చాలా అడగాలని ఉంది కానీ సమయం అయిపోయింది. మీరు రాసిన ఇంగ్లీష్ బుక్స్, జేమ్స్ ఆఫ్ థాట్స్ అండ్
పోయమ్స్ ఆఫ్ శ్రీనివాస్, అవునమ్మా, అలాగే కాంతి చిత్రం గురించి ఇందాక మేడం చెప్పారు, అలా మీరు ఎన్నో రాశారు, ఎన్నెన్నో రాశారు. ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడిన హ్యాపీ ఈ రోజు నాకు చాలా ఉంది. అందరి గురించి అడగగానే కవితలు చెప్పారండి, సైన్ అప్ చెప్పేస్తున్నానండి. థ్యాంక్స్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి, తర్వాత మీకు ముఖ్యంగా మా శ్రీదేవి అంటే శ్రీ మీకు ప్రత్యేకించి మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. థ్యాంక్స్ అండి. సరే సైన్ అప్ చెప్పేస్తున్నాను. వింటున్న అందరికి మరొకసారి మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.